తీర్పును గౌరవించి ఎన్నికలు నిర్వహించండి, గతంలో నిర్వహించిన నోటిఫికేషన్ రద్దు చేయండి, ప్రభుత్వం వన్ వేపై కోర్టు తీర్పును గౌరవిస్తూ ఎన్నికలు నిర్వహించే విధంగా కమిషనర్ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ కన్వీనర్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల తీర్పు స్వాగతించారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. గత సంవత్సరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం దౌర్జన్యాలు పాల్పడి ఏకగ్రీవంగా ప్రయత్నించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వేల పంచాయతీ ఎలక్షన్స్పై తీర్పు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా కోర్టులో రిట్ చేశారో దాని ప్రకారమే తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బలండి. సుమారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 66 తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం జరిగింది హైకోర్టులో. మరి గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మాత్రం ఎన్నే అప్పుడు ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే దాని బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవాళ్ళు. మరి ఈవేళ పరిస్థితి చూస్తే 66 తీర్పులు ఇవ్వడం జరిగింది ఎన్నిస్టర్గా అయినా సరే ప్రతిదానికి ఈ కోర్టు కాదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈవేళ ఇచ్చిన తీర్పు మాత్రం మేము స్వాగతిస్తున్నాం ఆ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈవేళ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యంగానే తీర్పు ఇది. కానీ రేపు మేము అడిగేది ఏంటంటే ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎలక్షన్ జరగాలి, ఎవరికీ కూడా తలంచి పని చేయకూడదని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇంతేకాదు ఈవేళ పంచాయతీ ఎలక్షన్ జరిపినా మండలాలు జిల్లా పరిషత్ ఎలక్షన్ జరిపినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు రేపు మార్చిలో జరిగిన ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్స్ మా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ ఎలక్షన్లు అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మెజార్టీ ఆఫ్ ది సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం సాధ్యమని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను.